హే గాయ్స్, ఎలా ఉన్నారు? చాలామంది వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదో ఒకటి వాగి కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఉంటారు. అలాంటి ఒక ఇన్సిడెంటే రీసెంట్గా జరిగింది. ఇంతకీ ఏం జరిగింది, అసలు ఆ కాంట్రవర్సీకి కారణాలు ఏంటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, వీలైతే మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ పెద్ద మనిషి పేరు హనుమంతు, అంటే ప్రణీత్ హనుమంతు. అతని ఇంటి పేరు హనుమంత్ అన్నమాట. ఈ ప్రణీత్ హనుమంతు ఒక యూట్యూబర్ అన్నమాట. ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతున్నాడు కొన్ని రాంగ్ రీజన్స్ వల్ల. దీనికన్నా ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఒక 70 సంవత్సరాలకు ముందు ఉన్నట్లు ఇప్పుడు సొసైటీ లేదు. ఇప్పట్లో అయితే పార్న్ సెక్స్ అని పబ్లిక్ గా అనొచ్చు, అలాన్నా కూడా పెద్దగా పట్టించుకునేవారు ఎవరు లేరు. కానీ ఒకప్పుడు ఈ పదాలు పిలవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇంకా అడల్ట్ టాపిక్స్, పార్న్ గురించి మాట్లాడడం కూడా సిద్ధంగా చూసేవారు. కానీ తర్వాత నుంచి మొత్తం అప్డేట్ అవుతూ వచ్చింది. అలాగే మాట్లాడే విధానాలు, అలాగే సెక్స్ పార్న్ లాంటి విషయాలు మాట్లాడడం కూడా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉండడంతో ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్ని తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఒకప్పుడు మనం మాట్లాడడానికి ఇబ్బంది పడే విషయాలు కూడా ఇప్పుడు మాట్లాడడం కామన్ అయిపోయింది. కానీ మనం ఎంత అప్డేట్ అయినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, తల్లి, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, తండ్రి అనే బంధాలకు విలువ ఉండాలి. అలాగే వావి వరుసలు కూడా ఉండాలి. అవి లేకపోతే జంతువులకి మనిషికి అసలు తేడానే ఉండదు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, ఈ పెద్ద మనిషి పేరు ప్రణీత్ హనుమంతు. ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, దాని పేరు పనుమంతు. ఇతను రోస్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాడనమాట. మూవీస్, ట్రైలర్స్, రీల్స్ కి రియాక్ట్ అయ్యి రోస్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇతనితో పాటు అతని ఫ్రెండ్స్ కూడా గ్రూప్ గా జాయిన్ అయ్యి వీళ్ళ టీమ్ అంతా కలిసి వీడియోస్ ని రోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే లైవ్ స్ట్రీమ్స్ కూడా చేస్తూ పక్క వీడియోస్ కి రియాక్ట్ అవుతూ ఉంటారు. మామూలుగా ఇతనిది డార్క్ కామెడీ కంటెంట్, అంటే చాలా మందికి పెయిన్ఫుల్ గా అనిపించే కంటెంట్ మీద జోక్స్ వేస్తూ ఉంటారు, అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇది అందరి టేస్ట్ కి సెట్ అయ్యేది కాదు, ఎవరో కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది. మనకి కొంతమందిని చూస్తే జాలి వేస్తుంది, అయ్యో పాపం అనుకుంటాం. కానీ ఈ డార్క్ కామెడీ చేసే వాళ్ళకు మాత్రం వీటిపైన జోక్స్ వేసి నవ్వుకుంటూ ఉంటారు. ఇది అందరూ కాదు, డార్క్ కామెడీ చేసే వాళ్ళు మాత్రమే అని చెప్పొచ్చు. ఇలా ప్రణీత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇన్స్టా రీల్స్ కి ఇంకా ట్రెండింగ్ వీడియోస్ కి రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. అలా రీసెంట్ గా ఒక రీల్ మీద రియాక్షన్ ఇచ్చారు, ఆ రీల్ చాలా మంది చూసే ఉంటారు. ఆ రీల్ లో ఒక తండ్రి, ఒక కూతురు ఉంటారు. ఆ పాపకి 4 నుంచి 5 సంవత్సరాలు ఉంటాయి. ఆ వీడియోలో వాళ్ళ ఫాదర్ కోపంగా వచ్చి బెల్ట్ ని తీస్తాడు. తర్వాత వాళ్ళ పాప దగ్గరికి రాగానే బెల్ట్ మీద కూర్చోబెట్టుకుని ఉయ్యాల ఊపుతాడు. ఇది ఆ రీల్లో ఉంటుంది. ఇది చాలా హార్ట్ టచింగ్ వీడియో అని చెప్పొచ్చు. ఈ రియాక్షన్స్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో అదే ప్రణీత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. ఈ రీల్ లో ఉన్న తండ్రి ఇంకా కూతురు పైన దారుణమైన కామెంట్ అయితే చేశారు. అంత హార్ట్ ఫుల్ వీడియోని వాళ్ళు దారుణమైన పార్న్ వీడియోగా వాళ్ళు మార్చేశారు. అంత దారుణంగా డబుల్ మీనింగ్ కామెంట్స్ అయితే వాళ్ళు చేశారు. ఇంతకీ వాళ్ళు ఏం చేశారో మీరు కూడా చూడండి. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసాడు. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లేట్. ఇది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమైనా పెట్టారు లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. చూసారు కదా ఎంత దారుణంగా కామెంట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారో. ఆ పాపని రేప్ చేస్తాడని లైక్ కొట్టాడంట, తర్వాత ఏం చేయలేదని లైక్ తీసేశాడంట. వీళ్ళని ఏమంటారో మీరే చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు చేసిన కామెంట్స్ ని చూస్తే మీకు కూడా రక్తం ముడికిపోతుంది. తర్వాత హీ వెంట్ ఫ్రమ్ హాయ్ డాడీ టు హాయ్ నాన్న అని ఒకడు అంటుంటే ఇంకొకడు వీడో నాన్న టు పెదనాన్న అని కామెంట్ చేశాడు. తర్వాత ఈ రీల్ ని వైరస్ చేయండి, ట్రెండ్ చేయండి, కామెంట్ పెట్టండి అని తన ఫ్రెండ్స్ తో పాటు లైవ్ చూస్తున్న ఆడియన్స్ ని కూడా చెప్తున్నాడు. తర్వాత ఆ ఫాదర్ కి ఓపెన్ యువర్ మౌత్ అహాహా అని రైమ్ చెప్తే బాగుంటుందని ఆ బ్లాక్ టీషర్ట్ అతను చెప్తున్నాడు. ఆ కామెంట్ చూసాక వీళ్ళని ఏం చేయాలో చెప్పండి. నేనైతే షాక్ అయ్యాను ఆ కామెంట్ చూసాక. నెక్స్ట్ కామెంట్ అయితే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు డాటర్ అని దారుణంగా కామెంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా నవ్వుకుంటున్నారు. నిజంగా ఇది చూసాక నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒరేయ్ మీరు వీడియోస్ కి రియాక్ట్ అయ్యి రోస్టింగ్ చేసుకోండి, పర్లేదు, అందరూ నవ్వుకుంటారు, అక్కడ హెల్తీ కామెడీ అయితే ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇవేం పనిరా, ఇలాంటి వాటిని డార్క్ కామెడీ అంటూ నోటికి వచ్చిన కామెంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో
వీడియోని ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు బయటికి తీసుకొచ్చారు, ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అది వైరల్ అవ్వడంతో తర్వాత హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఈ వీడియో మీద రియాక్ట్ అయ్యి తన ట్వీట్ ని పోస్ట్ చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంలను కూడా ట్యాగ్ చేసి ట్వీట్ అయితే చేశాడు. తర్వాత హీరో మంచు విష్ణు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు ఈ ఇష్యూ మీద యాక్షన్ తీసుకుంటామని. ఇష్యూని తన దృష్టికి తెచ్చినందుకు సాయిధరమ్ తేజ్ గారిని థ్యాంక్స్ చెప్పి ట్వీట్ చేశారు. తర్వాత చాలా మంది ట్విట్టర్ లో ట్రెండ్ చేయడంతో తెలంగాణ డీజీపీ కూడా ఇష్యూ పైన రియాక్ట్ అయ్యి కేసు ని ఫైల్ చేసినట్టు పోస్ట్ చేశాడు. రోస్టింగ్ వీడియోస్ చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ ఒక చిన్న పాపని పట్టుకుని ఇలా కామెంట్ చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఈ ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ ఫేమస్ యూట్యూబర్ అయిన ఏజుడ్ వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఈ ప్రణీత్ రీసెంట్ గా వచ్చిన హరం హరం మూవీలో కూడా నటించాడు. తర్వాత ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆ మూవీ డైరెక్టర్ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యి అనవసరంగా మూవీలో ఛాన్స్ ఇచ్చా ఇలాంటి వ్యక్తికి అని పోస్ట్ కూడా చేశాడు. వీళ్ళు చేసింది డార్క్ కామెడీ కాదు, డార్క్ వెబ్ డీప్ వెబ్ లో కంటెంట్ ఇది. చేసినంత చేసి అట్లీస్ట్ గిల్టీ ఫీలింగ్ లేకోకుండా ఒక వీడియోని అప్లోడ్ కూడా చేశారు. అందులో జనాలే దీన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు అని తప్పు చేశానే గిల్టీ ఫీలింగ్ కూడా లేకుండా ఆ వీడియోని పోస్ట్ చేశాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇష్యూ పైన వీడియో చేసి సారీ కూడా చెప్పారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం చెప్పండి, ఇలానే ఉంటే మనకి పందులకి తేడా లేకుండా పోతుంది. ఇదనే కాదు, బయట చాలా జరుగుతున్నాయి డార్క్ కామెడీ అని చెత్త చెత్త వీడియోస్ అయితే చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా త్వరలో బయటికి వస్తారు. ఈ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.